ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం, పిల్లలను కొట్టకూడదా తిట్టకూడదా? ఉదయం హాస్పిటల్కి బయలుదేరుతుంటే ఇంటి పక్క నుంచి పిల్లల ఏడుపులు, పెద్దగా అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. ఈ ఏంటా అని చూశాను. ఆ ఇంటి ఓనరమ్మ తన ఇద్దరు పిల్లలని, వయసు 6-7 సంవత్సరాలు, బెల్ట్తో కొడుతూ ఉన్నది. అన్నదమ్ములిద్దరూ తరచుగా కొట్లాడుకుంటున్నారు, అందువలన వాళ్ళని కొడుతున్నానని చెప్పేసి ఆవిడ చెప్పింది. ఆమెను వారించి శాంతింపజేశాను. హాస్పిటల్కి వస్తూ ఉంటే ఆ పిల్లల ఏడుపులు వాళ్ళ కన్నీళ్ళే గుర్తుకు వస్తున్నాయి. ఆ ఇంటి ఆవిడ భర్త సరైన ఉద్యోగం లేకపోవటం వలన ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఆవిడ ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ సంసారాన్ని నెట్టుకొస్తూ ఉన్నది. తరచుగా ఆమెకు ఏ రకమైన కోపం వచ్చినా, అది భర్త మీద కోపం కానీ, ఆర్థిక ఇబ్బందుల వలన కానీ, అత్తమామల వలన కానీ, తన మీద తనకు వచ్చే కోపం వలన కానీ, పిల్లలు వాళ్ళ గొడవల మూలన కానీ, ఏ రకమైన కోపం వచ్చినా పిల్లల మీద తరచుగా ఆవిడ చేయి చేసుకుంటూ ఉండడం నేను గమనిస్తూ ఉన్నాను. మరి మన సంగతి ఏమిటి? మనలో ఎంతోమంది అకారణంగా కానీ లేక సకారణంగా కానీ పిల్లల్ని కొడుతుండడం, తిడుతూ ఉండడం చేస్తున్నామా? పిల్లల శారీరక, మానసిక ఇబ్బందుల్ని మనం గమనించటం లేదు. నా దగ్గరకు వచ్చే పిల్లలతో ఎక్కువ మాట్లాడినప్పుడు పేరెంట్స్ తమని అకారణంగా, కారణం లేకపోయినా సరే వాళ్ళ యొక్క ఇబ్బందులతో ఏ ఇబ్బంది ఉన్నా తమను కొడుతున్నారని చెప్పేసి ఎక్కువ మంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఆ పేరెంట్స్ చదువుకున్న వాళ్ళైనా చదువులేని వాళ్ళైనా అంతా పిల్లలని కొడతం తిడతం చేస్తూనే ఉన్నారు. చాలామంది కూడా పిల్లల్ని కొడతం అనేది ఒక హక్కుగా భావిస్తూ ఉంటారు. కౌన్సిలింగ్లో పేరెంట్స్కు నచ్చ చెప్పేందుకు మేము ప్రయత్నిస్తుంటే కొంతమంది, మా పిల్లలు మా ఇష్టం, మేము కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, చంపుకుంటాం, అది మా ఇష్టం అని చెప్తూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే, ఏమండి కోపం వచ్చినప్పుడు మేము కొట్టినా కానీ తర్వాత ఓదార్స్తాం కదా అంటారు. మరికొంతమంది పిల్లల్ని కొట్టకూడదా, ఎంత అల్లరి చేసినా కొట్టకూడదా, మరి మా తల్లిదండ్రులు మమ్మల్ని కొట్టే పెంచారు కదా, మరి మేము ఇప్పుడు ఇంత ఉన్నత స్థానంలో ఉన్నాం కదా, ఈ సమాజంలో ఈ పొజిషన్లో ఉన్నాం కదా అని కొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఎక్కువ మంది మరి వారి పిల్లల్ని కొట్టకుండా ఎలా పెంచాలి డాక్టర్ గారు అని అడుగుతూ ఉంటారు. డియర్ ఫ్రెండ్స్, మన అందరం గమనించాల్సిన, గుర్తు చేసుకోవాల్సిన, గుర్తుంచుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. పిల్లలు మన జీవితంలోకి రావటం వలన మన జీవితంలో వెలుగు వచ్చింది. జీవితానికి ఒక అర్థం, ఒక గోల్ ఏర్పడ్డాయి. వాళ్ళ వల్ల మనం ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించాం. పిల్లల వల్ల సమాజంలో మనకు గౌరవం వచ్చింది. గొడ్రాలు, వ్యంధుడు అనే అపవాదు మనకు తప్పింది. పిల్లలు మన తర్వాత కూడా ఈ ప్రపంచంలో వారు ఉంటారు. ప్రతి తల్లి తండ్రి యొక్క తపన ఏంటంటే, తాము పడిన బాధలు తమ పిల్లలు పడకూడదని, అంతేకాక సమాజంలో అన్ని విధాలుగా ఉన్నత స్థానంలో ఉండాలని, సుఖంగా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం తల్లిదండ్రులు అనేక త్యాగాలు చేస్తారు, కష్టాలు పడతారు. మరి మనం ఇంత చేసినా పిల్లల పెంపకంలో లోపం వల్ల పిల్లలు అసమర్థులుగాను, పిరికి వారిగాను తయారైతే, బ్యాడ్ హ్యాబిట్స్కి లోనైతే, డిపెండెంట్ పర్సనాలిటీ ఏర్పడితే, తెలివితేటలు తగ్గిపోతే, మనం అనుకున్న లక్ష్యం సాధించలేకపోతే, జీవితంలో అసమర్థులుగా మిగిలితే, అల్లరి చిల్లరగా తిరిగి సమాజంలో అరాచక శక్తులుగా మారితే, పెళ్ళి అయిన తర్వాత అడ్జస్ట్మెంట్ అవ్వలేక గొడవలు జరిగి పోలీస్ కేసులు అయ్యి డైవోర్స్ అయితే, అన్నిటికన్నా ముఖ్యమైనది ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాధ్యులు? మనము బతికుండగానే మన పిల్లలు చనిపోతే తల్లిదండ్రులకు అంతకు మించిన నరకం ఉండదు, జీవితానికి అర్థం ఉండదు, జీవితంలో అప్పటి వరకు పడిన కష్టము వ్యర్థమవుతుంది. ఈరోజు మీరు కోపాన్ని అదుపు చేసుకోలేక మీ యొక్క ఆవేశాన్ని, మీ యొక్క కోపాన్ని ఎగ్జాస్ట్ ఛానల్గా పిల్లలను వాడుకుంటే వారి భవిష్యత్తు మీద, వారి యొక్క మనసు మీద, వారి యొక్క పర్సనాలిటీ, వ్యక్తిత్వం మీద కూడా చాలా చాలా సివియర్ ఇంపాక్ట్ పడుతుంది. భవిష్యత్తులో పైన చెప్పినవి మాత్రమే కాకుండా చెప్పనివి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈరోజే, ఈ క్షణం నుంచే
మీరు పిల్లల్ని కొడతం తిడతం తక్షణం మానేయండి. పిల్లల్ని కొట్టవద్దన్నారు, మరి ఎలా పెంచాలి సార్? దానికి నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను. దాంట్లో మీరు పిల్లల్ని కొట్టకుండా తిట్టకుండా సైంటిఫిక్గా ఎలా పెంచాలి, ఎలా బెటర్గా ఉంచాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంతో గొప్పగా చదివి, ఎంతో గొప్పగా ఎదిగి సమాజంలో అత్యున్న స్థాయిలోకి వెళ్లాల్సిన వారు అనామకులుగా మిగులుతూ ఉన్నారు. తల్లిదండ్రులని ఇబ్బంది పెడుతున్నారు, వారు ఇబ్బంది పడుతున్నారు. అందుకని యాజ్ ఏ సైకాలజిస్ట్ మనుషులను, మానవ సంబంధాలను, మనసులను, మనసుకు వచ్చే ఇబ్బందులను, వ్యాధులను, వాటిని అరికట్టే విధానాలను, నైపుణ్యాలను సైక్రాటిక్ హాస్పిటల్లో నాకున్న అనేక సంవత్సరాల అనుభవాన్ని క్రోడీకరించి సింపుల్గా వాడుక భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా ఫ్యామిలీ అండ్ పేరెంటింగ్ శీర్షికన వీడియోస్ చేస్తూ ఉన్నాను. ఈ వీడియోలని మీరు చూసి అవసరం అనుకున్న మీ ఫ్రెండ్స్కి, మీ ఆత్మీయులకి ఫార్వర్డ్ చేసి మన వాళ్ళని, మన పిల్లలను, మన సమాజాన్ని, మన దేశాన్ని సంతోషంగా ఉంచుదాం. ఆల్ ద బెస్ట్.